ఒకప్పుడు ఇంగ్లాండ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ నగరంలో బాగా దొంగతనాలు జరుగుతున్నాయి. దాంతో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే దొంగతనం చేస్తారో వాళ్ళని నడి రోడ్డులో నగ్నంగా నిలబెట్టి కొరడాతో కొట్టేవాళ్ళు. ఎందుకంటే మిగతా జనం చూసి దొంగతనం చేయకుండా ఉండడానికి. బట్ సీన్ మొత్తం రివర్స్ అయింది. రోడ్డుపైన నగ్నంగా నిలబెట్టి కొడుతున్న దొంగల్ని చూడడంలో జనాలు నిమగ్నమైపోయారు. అలా చూసే జనాల జేబుల్ని దొంగలు ఈజీగా కత్తిరించేవాళ్ళు. పైగా ఇప్పుడు జనాలు మొత్తం ఒకే చోట ఉంటున్నారు. అలా దొంగల పని చాలా సులభం చేసింది ఇంగ్లాండ్ గవర్నమెంట్. దాంతో ఇంగ్లాండ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, చివరికి ఈ చట్టం వర్కౌట్ అవ్వట్లేదని రద్దు చేసింది. సో పాయింట్ ఏంటంటే, మనం రేపులు మర్డర్లు జరిగినప్పుడు కొత్త చట్టాలు చేయాలని, ఆ చట్టాలు చాలా స్ట్రిక్ట్గా ఉండాలని ఏదో నోటికొచ్చింది వాగుతాం. కానీ వాటి వల్ల క్రైమ్ కొంచెం కూడా తగ్గదు. ఎందుకంటే వందల సంవత్సరాల నుండి చట్టాలు చేస్తూనే ఉన్నాం, క్రైమ్ చేసిన వాళ్ళని పనిష్ చేస్తూనే ఉన్నాం. కానీ మనిషి ఏమన్నా మారాడా? మారకపోగా రోజురోజుకి మనిషి చెడ్డవాడు అవుతూ పోతున్నాడు. ప్రతి కొత్త చట్టానికి ఒక కొత్త క్రైమ్ పుడుతుంది. నిజానికి మనమే చట్టాలు చేసి మరీ ఒక కొత్త క్రైమ్కి నాంది పలుకుతున్నాం. అందులో డౌటే లేదు. ఒక క్రిమినల్ పదే పదే క్రైమ్ చేయడం వల్ల వాడికి చివరికి ఉరిశిక్ష పడింది. అప్పుడు జడ్జి గారు అంటున్నారు, ఎందుకయ్యా ఈ క్రైము, ఏదైనా మంచి పని చేసుకుని బతకొచ్చు కదా అన్నాడు. అప్పుడు ఆ క్రిమినల్ ఏమన్నాడో తెలుసా, నాకేం ఊరికే జలబుట్టి మరీ ఈ క్రైమ్ చేయట్లా, సొసైటీ మీద పూర్తి రెస్పాన్సిబిలిటీతో నేను ఈ క్రైమ్ చేస్తున్నా. అసలు నేను క్రైమ్ చేయకపోతే ఒక పక్క పోలీసులకు పని ఉండదు, మరో పక్క న్యాయస్థానాలు ఉండవు, ఇంకో పక్క జైల్స్ ఉండవు. ప్రజలు కాపలాగా సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకోరు, చివరికి కుక్కలను కూడా పెంచుకోరు. అక్కడ వరకెందుకు, నేను ఈ క్రైమ్ చేయకపోతే ఇలా నల్లకోటేసుకొని నాకు తెల్ల సూక్తులు మీరు చెప్పేవారే కాదు. సో నా మీద ఇంతమంది ఆధారపడ్డారు, ఆఖరికి మీరు కూడా. ఇప్పుడు చెప్పండి, నేను ఈ క్రైమ్ చేయడం తప్ప ఒప్ప? ఇది మనకి జోకులా అనిపించవచ్చు, కానీ ఇందులో చాలా లోతైన సత్యం ఉంది. అందుకే టావోయిజం క్రైమ్ గురించి ఏమంటుందంటే, ఒకసారి ఒక మనిషిని మోసగాడు అని ముద్ర వేసిన తర్వాత అతడు నిజాయితీగా ఉండే ఛాన్సే లేదు, అతను ఇంకా క్రిమినల్ అవుతాడు. మనం ఒక పర్స్ కొట్టేసినని పట్టుకొని జైల్లో వేస్తాం, వాడు జైలు నుంచి బయటకు వచ్చి ఏకంగా బ్యాంక్నే రాబరీ చేస్తాడు. ఎందుకంటే జైల్లో ఆ చోట దొంగ బడా దొంగల దగ్గర ఎంచక్క ట్రైనింగ్ తీసుకుంటాడు. ఒక కోణంలో చూస్తే మనమే దొంగలకి ట్రైనింగ్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. మీకు విషయం తెలుసా, గవర్నమెంటే చట్టాలు చేస్తుంది, గవర్నమెంటే క్రైమ్ క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ట్రాఫిక్ పోలీసునే తీసుకోండి. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం మీరన్నీ ఫాలో అయ్యి డ్రైవింగ్ చేస్తున్నారు, బట్ వాడు మాత్రం ఏదో ఒకటి తప్పు చూపించి చివరికి లంచం దొబ్బుతాడు. ప్రజలందరూ ఆరోగ్యంతో ఉన్నారు అనుకుందాం, అప్పుడు డాక్టర్స్ గతేం కాను? సో అందుకే డాక్టర్సే ఒక కొత్త వైరస్ని కనిపెట్టి ప్రజల్లోకి వదులుతారు. క్రైమ్ జరగకుండా ప్రశాంతంగా ఉంటే పోలీసులకి ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోక ఎవరో ఒక అమాయకుని ఇరికించేస్తారు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, టావోయిజం చెప్పినట్టు చట్టాలు చేసేవాళ్లే కొత్త క్రైమ్ని క్రియేట్ చేస్తారు. రోగాలు తగ్గించే డాక్టర్సే కొత్త రోగాల్ని కనిపెడతారు. దొంగల్ని పట్టుకునే పోలీసులే అమాయకుల్ని అరెస్ట్ చేసి కొత్త దొంగల్ని క్రియేట్ చేస్తారు. మీరనొచ్చు, అయితే ఇప్పుడేంటి, అటు చట్టాలు చేయకుండా ఇటు పనిష్ చేయకుండా క్రిమినల్స్ని ఫ్రీగా వదిలేయాలా? నిన్ను చంపితే ఓకేనా, మీ లేడీస్ని రేప్ చేస్తే ఓకేనా అని ఇలాంటి డౌట్లు మీకు వస్తే మీరు ఒక A1 మూర్ఖులని అర్థం. ఎందుకంటే ఇక్కడ నా పాయింట్ అది కాదు. టావోయిజం ఏమంటుందంటే, సమాజంలో కొన్ని ఉండాలంటే మరికొన్ని ఖచ్చితంగా ఉండి తీరాలి అంటుంది. మంచి చెడు, ధర్మం అధర్మం, శాంతి అశాంతి, ఇలా ఏదైనా కావచ్చు ఒకదాని మీద మరొకటి ఆధారపడి సమాజాన్ని సమానంగా నడిపిస్తున్నాయి. ఇలాంటి వాటిని మనం ఎన్నటికీ అంతం చేయలేం. మేబీ అంతం చేస్తే సమాజం అంతమైనట్టే.